Hi friends, how are you? Welcome to Indian Defence Updates. వివరముల్లోకి వెళితే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ చైర్మన్ 5th జనరేషన్ అడ్వాన్స్ మల్టీరోల్ కాంబ్యాక్ ఎయిర్క్రాఫ్ట్ ఫైటర్ జెట్ మెటల్ కటింగ్ ను లాంచ్ చేశారు. ఈ మెటల్ కటింగ్ లో భాగంగా ఆమ్కా యొక్క టైటానియం బల్క్ హెడ్ మెటల్ కటింగ్ ను అధికారికంగా ప్రారంభించారు. టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ డిమాన్స్ట్రేషన్ లో భాగంగా నాసిక్ లోని ఏరోక్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ లో నేషనల్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క అఫీషియల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ అఫీషియల్ సమక్షంలో ఈ మెటల్ కటింగ్ ను ప్రారంభించారు. టైటానియం బల్క్ హెడ్ అనేది ఫైటర్ జెట్ యొక్క ఫ్యూజ్లాజ్ కు వెన్నుముక లాంటిది. డిఫరెంట్ టైటానియం అలాయ్స్ ను ఆమ్కా ఎయిర్ ఫ్రేమ్స్ లో వాడటం జరుగుతుంది. అనేక క్లిష్ట పరిస్థితులను అనగా హై టెంపరేచర్ అండ్ లో టెంపరేచర్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ను యుద్ధ విమానం ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ లో ఈ టైటానియం అలాయ్స్ కీలక పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ న్యూస్. చైనా భారత్ యొక్క లడక్ సరిహద్దు వద్ద యుద్ధ విమానాల దుందుడుకు విన్యాసాల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యొక్క కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క మొదట మరియు ముఖ్య శ్రేణి యుద్ధ విమానాలైన రఫాల్ అండ్ సుఖోయ్ 30 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఈ యుద్ధ విమానాలు డే అండ్ నైట్ శత్రు దేశాల యొక్క యుద్ధ విమానాల నిఘాను తీవ్రతరం చేశాయి. ఎటువంటి కవ్వింపు చర్యలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తెలియజేసింది. చైనీస్ ఎయిర్ ఫోర్స్ S-400 మరియు HQ-9 ఎయిర్ డిఫెన్స్ ను యాక్టివేట్ చేసింది. నెక్స్ట్ న్యూస్. బ్రెజిల్ దేశానికి చెందిన నేవీ డెలిగేషన్ ముంబైలో ఉన్న వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ ను కలవడం జరిగింది. ఇరువురి మధ్య విస్తారమైన టాక్స్ లో భాగంగా సబ్మెరైన్ టెక్నాలజీ అండ్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ యొక్క మెయింటెనెన్స్ గురించి ముఖ్యంగా చర్చించడం జరిగింది. ఈ చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ఒక ముఖ్య కారణం ఏమనగా బ్రెజిల్ తన సొంతంగా మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ తో పనిచేసే SSN సబ్మెర్జిబుల్ షిప్ న్యూక్లియర్ ను అనగా అణుదాడి చేయగల జలాంతర్గామిని నిర్మిస్తున్నది. ఈ SSN న్యూక్లియర్ సబ్మెరైన్ టెక్నాలజీలో ఇండియా అండ్ బ్రెజిల్ సహకరించుకునే అవకాశం ఉంది. బ్రెజిల్ డెలిగేషన్ బృందం మస్గాండాక్ షిప్ బిల్డర్స్ ను కూడా సందర్శించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్. భారత్ ఫోర్స్ చైర్మన్ తను సన్సెట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా భారత్ ఫోర్స్ కంపెనీ 155 mm రాకెట్ సహాయంతో నడిచే హైపర్సోనిక్ ఆర్టిలరీ రౌండ్ ను అభివృద్ధి చేసే పనిలో ఉందని, ఆ ఆర్టిలరీ రౌండ్ 120 km దూరంలో గల టార్గెట్ ను ఛేదించగలదని తెలియజేశారు. ఈ ఆర్టిలరీ రౌండ్ ను భారత్ ఫోర్స్ కంపెనీ సొంత పరిజ్ఞానంతో తయారు చేస్తుందని తెలియజేశారు. ఈ ఆర్టిలరీ రౌండ్ హైపర్సోనిక్ స్పీడ్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా దాదాపు 12 కళ్యాణి M4 హై మొబిలిటీ ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్ వెహికల్స్ కు ఇండియన్ ఆర్మీ డెలివరీకి రెడీగా ఉన్నట్లు కనిపించడం జరిగింది. 2021 177 crore rupees 27 కళ్యాణి M4 వెహికల్స్ కోసం సైన్ చేసిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ న్యూస్. ప్రైవేట్ సెక్టర్ ఫామ్ అయిన సోలార్ గ్రూప్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ కు బూస్టర్స్ ను సరఫరా చేసే మొట్టమొదటి స్వదేశీ సరఫరాదారుగా ముందుకు వచ్చి నిలిచింది. బ్రహ్మోస్ యొక్క రామ్జెట్ ఇంజన్ సూపర్సోనిక్ స్పీడ్ అందుకునేందుకు మరియు సూపర్సోనిక్ స్పీడ్ లో ప్రయాణించేందుకు బూస్టర్స్ అవసరం. ఇంతకు ముందు బ్రహ్మోస్ మిసైల్స్ కు అవసరమైన బూస్టర్స్ ను రష్యా నుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే ఇప్పుడు రష్యాను తోసిపుచ్చి సోలార్ గ్రూప్ కంపెనీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బూస్టర్స్ తయారు చేసే కంపెనీగా ఘనత సాధించింది. నెక్స్ట్ న్యూస్. న్యూఢిల్లీలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పోలో రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే 75 డిఫెన్స్ ప్రొడక్ట్స్ ను ఆవిష్కరించడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సైలెన్స్ ఎంట్రీ అండ్ గెస్చర్ రికగ్నైజేషన్ సిస్టమ్స్ కలవు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే సిస్టమ్ రైల్ మౌంటెడ్ రోబోట్స్ ను ఇంతకు ముందే పాకిస్తాన్ బోర్డర్ లోని జమ్మూ కాశ్మీర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిస్టమ్స్ రోజు కంటిన్యూస్ గా 6 గంటలు పనిచేస్తూ నిఘాకు ఉపయోగించడం జరుగుతుంది. ఈ సిస్టమ్స్ ఆటోమేటిక్ గా చార్జ్ చేసుకోవడం జరుగుతుంది. అన్నోన్ పర్సన్ యొక్క ఫేస్ ని 10 km దూరం నుండి రికగ్నైజ్ చేయడం వీటి ప్రత్యేకత. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.